నమస్తే అండి నేను మీ పండరి మొత్తానికి ఈరోజు కూడా మీకు ఒక మంచి వార్తతో మేము ముందుకొచ్చిన గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయంలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంపై ఈ ప్రభుత్వ దాడులు లేకపోతే ఈ ప్రభుత్వంపై గత ప్రభుత్వ విమర్శలకు సంబంధించి ఈ రాజకీయం వేడెక్కుతూ ఉంది రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ముందుకు పోవాలి ఎలా ముందుకు సాగాలి అన్న దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే మీకు ఒక చిన్న ఒక వార్తతోటి మేము ముందుకు వస్తాం రైట్ ఇకపై ఎవడైనా కుటుంబ పాలన అంటే దేంతో పడి దేంతో పడితే దాంతో కొడతా లేకపోతే కొట్టండి ఏం చెప్పిండ్రు గత ప్రభుత్వానికి సంబంధించి కూడా కుటుంబ పాలన అయింది ఒక్కరి కుటుంబం చేతిలోనే అధికారం ఉంది వాళ్ళే అధికారం చేస్తూ ఉన్నారు అధికారిక వికేంద్రీకరణ జరగడం లేదు అధికారిక మొత్తం ఆ కుటుంబ పాలనే ఉందని చెప్పేసినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ కొంతమంది పేర్లు బయటకు వినిపిస్తున్న పేర్లను చూస్తుంటే మాత్రం ఇంకొకసారి ఎవరైనా కుటుంబ పాలన మీద మాట్లాడితే మాత్రం ప్రజలు మాత్రం చెప్పుతో కాదు దేనితో పెడితే దానితోటే కొడతారని మాత్రం నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా ఎస్ ఎందుకు ఈ మాట నేను అంటా ఉన్నా అనుకుంటే ఎవడైనా కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు ఉంటాయి ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలకు సంబంధించి కొంచెం ఒక ఒక పాలసీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక దానికి ఒక విధానం ఉంటుంది దీనికి సంబంధించి నేను మీకు ఇప్పుడే ఒకటి చెప్పబోతున్నా ఇదివరకు ఉదయపూర్ డిక్లరేషన్ ఈ ఉదయపూర్ డిక్లరేషన్ అనేది సాక్షాత్తు కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినేత్రి డిక్లరేషన్ రైస్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం దీని మీద మాట్లాడదాం ఈ ఉదయపూర్ డిక్లరేషన్లో ఏమన్నారంటే ఒక కుటుంబానికి ఒకటే పదవి అని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా అమల్లో చేస్తామని చెప్పేసి డంక బజాయించిండ్రు దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయపూర్ డిక్లరేషన్కు తుంగలో తొక్కింది తూట్లు పొడిసింది ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే మనం చూస్తూ ఉన్నాం ముందు నుంచి కూడా ఏది కుటుంబ పాలన కుటుంబ పాలన ఆ కొడుకేనా ఆ బిడ్డేనా ఈఎల్లుడైనా ఇంకో కొడుకేనా అని చెప్పేసి చాలాసార్లు టీవీలో ముందడం ఊరిన జర్నలిస్టులకు అయితేనేది లేకపోతే అసలు ఒకటే కుటుంబ పాలన అయింది తెలంగాణ అని చెప్పినటువంటి మేధావులకనైతేనేది కూడా ఒక దిమ్మ తిరిగేది ఏం చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా అదే కేవలం ఉదయపూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చా అది పకడ్బందీగా అమలు చేయబోతుంది కాంగ్రెస్ కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చే వరకు మాత్రం మళ్ళా కుటుంబాలకు సంబంధించిన పాలనే కొనసాగుతూ ఉంది ఎట్లా కొనసాగుతుంది అన్న దానికి మనం ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పొచ్చు వాళ్ళు ఒక కట్ ఆఫ్ టైం వరకు పార్టీలో ఉంటే ఇదివరకు ఒకసారి ఆ కుటుంబం నుంచి ఎవరైనా గెలిస్తే టికెట్ ఇవ్వచ్చు ఉదయ ఇది మామూలుగా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం దాంట్లో కొంతమంది వచ్చింది తీసుకొని వచ్చి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తూట్లు పొడిసింది ఎక్కడ అంటే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన విషయంలో మైనంపల్లి హనుమంతరావు అయితే లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు అయింది ఆయనకు మెదక్ సీట్ కేటాయించారు ఇక్కడ మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుని కేటాయించారు అది అక్కడి నుంచి తూట్లు పొడుస్తున్న కొద్దీ ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు మాత్రం ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు రైట్ మీకు నేను ఒక వ్రాతపూర్వకంగా కూడా చూపిస్తాను చూడండి మీరే ఈ ఉదయపూర్ డిక్లరేషన్ సంబంధించిన ఎట్లా తూట్లు పొడుతున్నాయని దాని మీద మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇది ఇక్కడ కనపడతా ఉన్న ముచ్చట మీకు ఆల్రెడీ మీకు ఒక అర్థమై ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి వన్ ప్లస్ వన్ అంటే ఆ వన్ ప్లస్ వన్ మీకు ఎందుకు చెప్పబోతున్నా అంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి అంటే ముందు చాలా రోజుల నుంచి ఒక వార్త వినిపిస్తున్న మాట ఏంటంటే ఆయన సోదరుడు ఎవరైతే ఉండో మల్కాజిగిరి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా మనకు వినిపించింది బట్ అన్ఫార్చునేట్ ఆయన ఏం చేసిండు లేదు నా కుటుంబం నుంచి ఎవరు కూడా పోటీ చేయట్లేదు అని చెప్పేసి అన్నాడు కాబట్టి నేను వన్ ప్లస్ వన్కే వచ్చేసినా అది కన్ఫర్మేషన్ లేదు రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారు అక్కడ ఒక వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యేగా ఉంది ఇప్పుడు ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన కూడా ఎమ్మెల్యే అయిండ్రు ఆ తర్వాత కోమటి రెడ్డి బ్రదర్స్ సంబంధించి ఇద్దరు బ్రదర్స్ అయితే ఎమ్మెల్యే అయినరు ఈ ప్లస్ వన్ ఎందుకు వెయాల్సి వస్తుందంటే ఈ రోజు భువనగిరికి సంబంధించి కూడా కొమరిరెడ్డి కూతురు కానీ లేకపోతే కొమటి రెడ్డి ఫ్యామిలీ నుంచే రావాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే కాంగ్రెస్లో వచ్చినటువంటి నాలుగు సీట్లు ఏదైతే మనం కేటాయించరో మహబూబ్నగర్ అయితే అనేది లేకపోతే మహబ్బాద్ అయితేనేది లేకపోతే నల్గొండ అయితేనేది ఈ నాలుగు సీట్లల్లో కూడా వాళ్ళు భువనగిరి మాత్రం లేకుండా చూసిండ్రు ఎట్టి పర్సన్ మా ఫ్యామిలీకే టికెట్ కావాలని చెప్పేసి ఇంతకంటే ముందు వాళ్ళు చాలా ముచ్చట సార్లు మాట మనం విన్నాం అసలు కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయినప్పుడు చెప్పిండు కుటుంబ పాలన అవుతుందని చెప్పేసి కోమటిరెడ్డి ఇక్కడ ఉన్న చెప్పిండు బట్ ఏదంటే గురువింద గింజ కింద నల్లగానే ఉంటదో తెల్లగానే ఉంటదో వాళ్ళకే తెలవాలి మళ్ళీ అదే కుటుంబ పాలనకు సంబంధించి ఒకరు కాదు ముగ్గు ఇద్దరైపోయిరు ఇప్పుడు ముగ్గురు అయిపోయి ఇంకా వీలైతే ఇంకో పది మందిని తెచ్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఇది ఒకడైపోయింది తర్వాత బట్టి విక్రమార్క ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ తర్వాత ఆయన భార్యకు సంబంధించి కూడా ఖమ్మం నాకు పార్లమెంటు సీట్ రావాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా చాలా హల్చల్ కూడా నడిచింది అంటే అక్కడే ఉన్నటువంటి అదే బట్టికి సంబంధించిన దాంట్లో జిల్లాకు సంబంధించిన పొంగులేటి మంత్రి ఆయన తమ్మిని కూడా ఖమ్మం సీటు కావాలని చెప్పేసి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా ఇప్పుడు ప్రస్తుతం హోల్డర్ అయి అది ఆ విషయం మనకు తెలిసిందే అక్కడ ఎవరైతే నిజంగా ఎంపీకి పోటీ చేయాల్సినటువంటి రేణుకా చౌదరిని ఏం చేసిన

ఇక్కడ పోటీ ఒకటే పోటీకి ఎంతమంది ఇక్కడ బట్టి ఫ్యామిలీ నుంచి అక్కడ పొంగులేటి ఫ్యామిలీ నుంచి గట్టి పోటీ జరుగుతున్నమాట వాస్తవం అది మనందరికీ తెలిసిందే రైట్ నెక్స్ట్ చూద్దాం మానంపల్లి అనుమతుల ఎంతమంది మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిండ్రు ఓడిపోయిండు తర్వాత ఇప్పుడు ఎంపీ మెదక్ అడుగుతున్నాడని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా ఆయనకి ఖరారు అయ్యే అవకాశం కూడా ఉంది ఆయన కొడుకు ఎట్లాగో మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు పాపం ఆయన ఇక కొత్త ఎమ్మెల్యే అయింది కాబట్టి చాలా రకాలుగా చాలా రకరకాలుగా మాట్లాడేస్తూనే ఉన్నారు అది కూడా చూస్తూ ఉన్నాం ఇక గడ్డం ఫ్యామిలీ అంటే గడ్డం ఫ్యామిలీ అంటే ఎవరో కాదు ది గ్రేట్ కాకాకు సంబంధించి ఫ్యామిలీ ఎవరు గడ్డం వినోద్ అయితేనేది గడ్డం వివేక్ అయితేనేది వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన పాపం మంత్రి పదవి అయితే ఆశిస్తున్నారు కానీ ఇంతవరకు అదేవో దిక్కు దివానం అయితే లేకుండా పోతుంది దాంతోపాటు వాళ్ళ బాబా ఈరోజు స్పీకర్గా ఉన్నట్టు ప్రసాద్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడే దాంతోపాటు అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నారు పెదపల్లి ఎంపీకి నా కొడుకు గడ్డం వంశీ పేరు కావాలని చెప్పేసి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది కూడా ఇంకా అక్కడ జరుగుతూ ఉంది అది ఏమవుతుందో తర్వాత భవిష్యత్తు నిర్ణయిస్తుంది దాంతోపాటు ఇంకా జానారెడ్డిని మనం చూస్తూనే ఉన్నాం పాపం పెద్ద ఆయన ఎన్నో మంత్రి పదవులు ఎన్నెన్నో పదవులు అను అనుభవించిన జానారెడ్డి గారు ప్రస్తుతం అయితే రెస్టింగ్ మూడ్లో ఉన్నాడు ఇప్పటికే ఆయన కొడుకు అదైతే నాగార్జున సాగర్ నుంచి కూడా జైవీర్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు అర్జెంటుగా ఆయన కొడుక్కే నల్గొండ చాలా మనం అనుకున్నాం ఎంతెంతో మందికి వేరేటోళ్ళకి వేరేటోళ్ళకి ఇస్తాం అనుకున్నాం కానీ ఇవన్నిటికీ బద్దలు కొడుతూ ఆయన కుటుంబం నుంచే ఆయన కొడుక్కే రఘువీర్కు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసిర్రు అది ఆల్రెడీ అది కన్ఫర్మ్ కాబట్టి అక్కడ నడుస్తూ ఉంది రైట్ దీంతో పాటుగా అది ఇటు అంజన్ కుమార్ యాదవ్ ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా మనం రా ఈసారి మళ్ళీ సికింద్రాబాద్కి సంబంధించిన బొంతురాము అని పేరు వినపడుతుంది కానీ ఎందుకో మళ్ళీ అది కొంచెం డైలామ్లో పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది ఆ డైలాగ్ మాకు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు మళ్ళా ఏమో నంజన్ కుమార్ యాదవ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మొత్తానికి ఉన్న లీడర్లందరూ ప్రతి ఒక్కడు కుటుంబాల నుంచి వాళ్ళ కొడుకులని పెన్లని కోడళ్ళని మనవళ్ళని పట్టుకొని వస్తుంటా కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పేసి గత ప్రభుత్వంపై వీళ్ళు చేసినటువంటి ప్రాపగండ ఏదైతే ఉందో ఆయన నిజంగా చెప్పాలంటే మాత్రం తెలంగాణ వాదులుగా తెలంగాణ ఒక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చాలామంది కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎక్కడి కుటుంబ పాలన కుటుంబ పాలన అంటేనే కాంగ్రెస్ కదా అసలు ఒక నెహ్రూ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఇదంతా కుటుంబ పాలనని చెప్పేసి జనాలని ఎంత మోసం చేసిరంటే మొత్తం కుటుంబం నడుస్తుంది కుటుంబం నడుస్తుంది అని చెప్పేసి ఎస్ ఈరోజు తెలంగాణ డెవలప్ అయింది నీకు సంబంధం లేని విషయంలో కూడా నువ్వు కట్టని ఒక కనీసం దానికి ఒక ఏమంటారు ఇసుక కూడా మొత్తాన్ని ఒక ఇలా ఏదంటే ఫ్లైఓవర్లు ఓవర్లు అయితేనేది లేకపోతే కట్టినటువంటి బ్రిడ్జ్లను కూడా ఓపెన్ చేస్తాను పోతున్నావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అవన్నీ చేసింది ఇదే కుటుంబాల పాలనను నువ్వు చెప్పి ప్రాభగండ చేసినటువంటి గత ప్రభుత్వమే కదా బట్ నువ్వేం చేస్తున్నావు ఈరోజు అని చెప్తే మళ్ళీ కుటుంబాలకు సంబంధించి టికెట్లు ఇచ్చుకుంటూ పోయి ఉదయపూర్ డిక్లరేషన్కు తూట్లు తూట్లు పొడుచుకుంటూ మేము గింతే పోయి మా పాలన గింతే అని కాడికి వచ్చింది ఇదంతా మనం చూస్తున్నాం ముచ్చటనే ఏమవుతుంది లాస్ట్కు మళ్ళా గదే అవుతుంది కదా అధికార వికేంద్రీకరణకు సంబంధించిన దాని మీద ఇప్పుడు ఒక మంత్రి ఉంటే ఆ మంత్రికి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే కొనసాగుతూ ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఉందనుకుందాం ఆయనకు ఆరుగురు ఏడుగురు అన్నదములు అని చెప్తున్నాం ఒక ఆయన ఇటు మొత్తం నియోజకవర్గాన్ని ఒకయన చూసుకుంటాడు ఇంకో నియోజకవర్గాన్ని ఒకయన చూసుకుంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్ని ఒక ఆయన ఇదంతా మనం ఒకసారి చూస్తే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా అదే జరిగింది కదా ఏదైతే ఒక కమిట్మెంట్ లేని విషయం ఒక కమిట్మెంట్ విషయంలోకి వచ్చే వరకు ఎక్కడ దోసుకుందాము ఎక్కడెక్కడ ఆర్థిక వనరులు ఉన్నాయని చెప్పి దాచుకుందామనే ఉద్దేశంతో కొనసాగుతున్న కాబట్టి కానీ లేకపోతే తన అస్తిత్వం కోసం పదేళ్ల పాటు దూరంగా ఉన్నారు అధికారంకు అధికారంలో మళ్ళీ చేజిక్కించుకుంటే తమ వారసులు నిలబెట్టడం కోసం ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి తంటాలు చూస్తే నిజంగా చెప్తున్నాయి కదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఉదయపూర్ డిక్లరేషన్కి సంబంధించి అయితే అధిష్టానం అయితేనేది కూడా తీవ్ర స్థాయిలో మన పడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ కుటుంబ పాలన అనేది ఎప్పటికైనా కూడా ఏ రాష్ట్రానికైనా కూడా చాలా వరకు కొంచెం ఏమంటారు దాన్ని విమర్శించ విమర్శలకు అవకాశం కల్పించే అంశం అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే దీన్ని ఒకసారి చూసుకుంటే పెద్ద లీడర్లు అందరూ కూడా వారి యొక్క బంధుగణానికే లేకపోతే వారి యొక్క వారి యొక్క కుల ఏమంటారు దాన్ని కుటుంబానికే పెద్దపీట వేస్తారని చెప్పేసి మరోసారి నిరూపితమైన ఈ నేపథ్యాన్ని చూసుకుంటే గతంలో మాట్లాడినటువంటి సోకాల్డ్ మేధావులు అయితేనేది జర్నలిస్టులు అయితేనేది ఈరోజు అన్ని మూసుకొని కూర్చుంటున్నారు ఎందుకనేది అర్థం కాని పరిస్థితి మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏదైతే ఆ ప్రభుత్వం మీద మీరు మాట్లాడిన విధానము వారు మాట్లాడినటువంటి ఏదైతే చేసిన ప్రాపగండని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు జాతీయ ఆ పార్టీ యొక్క తీసుకున్నటువంటి డిక్లరేషన్లకి తూట్లుబు చూస్తూ ఉంది వాళ్ళకే మళ్ళీ వాళ్ళ కుటుంబాలకే అవకాశాలు ఇస్తా ఉన్న నేపథ్యాన్ని చూసుకుంటే నిజంగా ఏదైతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఈ పదేళ్ళు అధికారంలో లేకపోయినా కూడా జెండాలు మూడు రంగుల జెండాను మోసినటువంటి నిజమైన కార్యకర్త కార్యకర్తలకు అసలు పదవులు రావా పదవులు ఇవ్వరా ఇస్తే మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచే ఇస్తారా అడుగుతున్న ప్రశ్న ఎస్ కాంగ్రెస్ అంటే ఏదొంటరిగా మూడు రంగుల జెండా బట్టి సింగమౌలే కదిలినాడని చెప్పేసి వస్తున్నది కదా సార్ రేవంత్ రెడ్డి అసలు నిజంగా మూడు రంగుల జెండాని గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మోసిన పరిస్థితి ఏంది ఇలా సరే బై జంపింగ్ జంపింగ్ నుంచి ఒక రెండు మూడు పార్టీలు మారినమేమో వచ్చేసిన అయిపోయిన తర్వాత ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు దేవాల ఇంకా ఎక్కడ ఏమైందో ఎక్కడైందో ఏ సోషల్ మీడియా పిఆర్ ట్రాన్స్ అని చెప్పినా కానీ నా కుటుంబ సభ్యుల నుంచి ఎవరు పోటీ చేయాలని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ అది మాటల వరకు ఉంటుందా ఆ తర్వాత చేతుల వరకు అవుతుందని చెప్పేసి ఈ పదిహేడు సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది బట్ ఏదేమైనా రానున్న రోజుల్లో నిజంగా చెప్తున్నా కదా ఇంకొక మళ్ళీ ఈ గత ప్రభుత్వం అయితేనేది లేకపోతే వేరే టోళ్ల మీద అయితేనే ఇకపై ఎవరైనా కుటుంబ పాలన అంటే మాత్రం దేంతో పడితే దాంతో కొట్టండి దేంతో పడితే దాంతో కొట్టండి ఇది ప్రజలకు ఉన్నటువంటి ఖచ్చితంగా నేను చెప్పాల్సిన మాట ఇది ప్రజలు కూడా చేయాల్సి చూడాల్సిందే ఎట్లా ఎందుకంటే కమిటెడ్ ఉండాలి కమిటెడ్ ఉండకపోతే రాష్ట్రం మళ్ళీ ముందుకు పోదు ఇప్పటికే రాష్ట్రం ఈ ఎనభై ఐదు రోజుల్లోనే కొంచెం ఏం జరుగుతుందో అందరు చూస్తూ ఉన్నారు ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క తెలంగాణ ఓటర్ ఖచ్చితంగా కొన్ని ఖచ్చితంగా ఇట్లాంటి నిజంగానే కుటుంబ పాలనకు సంబంధించిన దాని మీద ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయినరో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసినారో వాళ్ళు కూడా ఒకసారి నువ్వేం నువ్వే మాట్లాడినప్పుడు మళ్ళీ నీ కొడుకునే నేను నేనేందుకోటేయాలి లేకపోతే నీ భార్యకే నేను ఎందుకు కొట్టేయాలి నీ బిడ్డకే నేను ఎందుకు కొట్టేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు నిలదేయాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా థ్యాంక్ యూ